పరమాత్మ అన్నాడు, అశ్వత్థామ దగ్గర ఒక పరమ భయంకరమైనటువంటి అస్త్రం ఉన్నది, దాని పేరు బ్రహ్మశిరోనామకాస్త్రం. ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం తన దగ్గర ఉన్నదని, తన తండ్రి అయిన ద్రోణాచార్యుల వారు దానిని తనకి ఉపదేశం చేశారని అశ్వత్థామకి ఎనలేని అతిశయం. ఒకనకొకప్పుడు కృష్ణ పరమాత్మ అంతటి వాడి దగ్గరికి వచ్చి ఓ మాట అడిగాడు, నా దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది, మా తండ్రి ఇచ్చాడు, నేను తలుచుకుంటే ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టిస్తాను, నీ సుదర్శన చక్రాన్ని కూడా నాకు ఇమ్మన్నాడు. అంటే నవ్వి కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టి తీసుకోమన్నాడు. ముందు ఎడం చేత్తో తీయబోయాడు, బలం సరిపోక కుడి చేత్తో తీయబోయాడు, తర్వాత రెండు చేతులతో తీయబోయాడు, ఆ చక్రం కదలలేదు. సరే, కొన్ని కానుకలు ఇచ్చి బహుమతులు ఇచ్చి ఇవి నువ్వు పట్టుకెళ్ళగలిగినటువంటి ఆయుధములు కావు, వెళ్ళమని పంపించేశాడు అశ్వత్థామని. అశ్వత్థామ యొక్క ప్రవృత్తి కృష్ణ పరమాత్మకి తెలుసు, మహాభయంకరుడు. ఇప్పుడు తన ప్రాణముల మీద ఆశతో దాక్కున్నాడు, కానీ భీముడు వెళ్ళి వెతికి పట్టుకుంటాడు. పట్టుకోగానే అపాండవం చెయ్యాలన్న కక్షతో ఉన్నాడు కదూ, నిన్న రాత్రి పాండవులు దొరకలేదు, ఇవాళ భీముడు కనపడగానే, ఏ ఒకరు మరణించినా మిగిలిన వాళ్ళు బ్రతకరు, అందుకని భీముడు కనపడగానే అపాండవం కావాలి, పాండవులు ఉండకూడదు అని సంకల్పం చేసి అస్త్రప్రయోగం చేస్తాడు. అస్త్రములు ప్రయోగం చేస్తే ఎదురుగుండానే ఉండక్కర్లేదు, ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటుంది అస్త్రం. అందున అది బ్రహ్మశిరోనామక అస్త్రం, అత్యంత శక్తివంతమైన అస్త్రం. కాబట్టి అస్త్రప్రయోగం చేస్తాడు. కాబట్టి భీముడు ఒక్కడు వెళ్ళడం మంచిది కాదు, ఇప్పుడే బయలుదేరిపోయాడు. కాబట్టి అర్జున, మనం కూడా బయలుదేరదామని కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ధర్మరాజుని కూడా తీసుకొని సాత్యకిని సహదేవుణ్ణి అక్కడ శిబిరాలకి రక్షణగా ఉంచి బయలుదేరి వెళ్ళాడు. కురుక్షేత్ర సంగ్రామ భూమి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని అడిగారు, అశ్వత్థామ ఇటుగా వచ్చాడా అని. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కూడా వచ్చారు, మిగిలిన ఇద్దరూ చెరొక వైపు వెళ్ళిపోయారు, ఒక్క అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమం వైపుకి వెళ్ళారు అన్నారు. వ్యాసాశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పటికి నక్షత్రములతో కూడుకున్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా అనేక మంది విద్వాంసుల యొక్క సమూహం మధ్యలో వ్యాసుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఆశ్రమానికి కొంచెం దూరంలో అశ్వత్థామ తపస్సునందు కూర్చున్నవాడిలా తపస్సు చేస్తూ కూర్చున్నాడు. నిన్న రాత్రి ఎంత క్రౌర్యం, ఇవాళ ఏ స్థితి, ఏమైనా అర్థం ఉందా? పోనీ ఇది మనసులో మార్పు వచ్చి జరిగిందనుకోండి, పరమాత్మ కూడా ఆదరిస్తాడు. ఏదో తప్పు చేస్తే చేశాడు, కానీ చాలా పెద్ద మార్పు వచ్చింది అనుకుంటాడు. నిజానికి లోపల మార్పు రాలేదు, అలా కూర్చున్నాడంతే, అదో కపట వేషం. అంతకన్నా అనడానికి ఆస్కారం ఉండదు. తపస్సులో కూర్చున్నవాడిలా కూర్చునున్నాడు. ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే మన జీవితంలో మనం అటువంటి పనుల జోలికి వెళ్లకుండా, కరూర్యమునకు వశపడకుండా బ్రతకవలసినటువంటి అవసరాన్ని చెప్తాయి. ఒక్కసారి కానీ మనిషికి కోపం ఎక్కువైపోయి ఆ కోపానికి వశపడిపోయాడా, ఇక ఏం చేస్తున్నాననేటటువంటి యుక్తాయుక్త విచక్షణ ఉండదు. అందుకే ఒక నిర్ణయం చేసేటప్పుడు తొందరపడుతున్నామేమో అని అనుమానం ఉంటే కాసేపు ఆపేయడం మంచిది. మనం కోపంతో నిర్ణయం చేస్తున్నామేమో అని అనుమానం ఉందనుకోండి, ఆ నిర్ణయాన్ని అప్పటికి చేయకూడదు. అందుకే రామాయణంలో హనుమ ఒక మాట చెప్తారు, క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాత్ గురువు నపి క్రుద్ధ పరుషయావాచా నరం సాధు నదిక్షిపేత్ యథోరగస్తం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. పాము తన కుబుసాన్ని తానే వదిలిపెట్టేసినట్టు తనకొచ్చిన కోపాన్ని తాను పరిశీలించుకుని వదిలిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. తప్ప కోపం రాకూడదని ఎక్కడా చెప్పలేదు, కోపం రావాలి. కోపం రాకపోతే వ్యవస్థని చక్కబెట్టలేరు, కానీ కోపం మనకు వశపడిపోకూడదు. కోపానికి మీరు వశపడిపోలేదు అని గుర్తేమిటంటే, మీరు చేసేటటువంటి వివేచనలు, మీరు చేసేటటువంటి ఆలోచనలు ఉద్రేకం ఉండదు, పరిశీలన ఉంటుందంతే. ఆ పరిశీలనమునందు నిలదొక్కున్నంత కాలం, ఆ హద్దు దాటిపోనంత కాలం మనిషి స్వస్థతతో ఉంటాడు. కాదని క్రోధమునకు వశపడిపోయాడనుకోండి, ఏమి చేస్తున్నాడన్న దానితో ఇక సంబంధం ఉండదు, అదొక ఉగ్రభూతం అయిపోతాడంతే. చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది, చేసేస్తాడు, కానీ తరువాత మాత్రం జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. చేసిన తప్పిదం క్రోధం వచ్చి ఒక్కసారి చేయడం తేలిక, కానీ
ఆ తరువాత జీవితం అంతా కూడా ఎంత విచారించినా ఉపయోగం ఉండదు. అందుకే మనిషి మొట్టమొదట పరిశీలించుకోవలసింది అసూయని. ఆ అసూయ కాని లోపల ప్రబలింది అంటే అసూయలోంచి ఖచ్చితంగా అవతలవాణ్ణి పాడు చేద్దామనేటటువంటి ఒక పరమ భయంకరమైన ఆలోచనతో కూడుకున్నటువంటి ప్రణాళిక, కుతంత్రము, కుట్ర, క్రోధము విజృంభిస్తాయి. దాని చేత ఎంతటి పాపానికైనా సమకడతాడు. అశ్వత్థామ వృత్తాంతం మనకి దీన్నే చెప్తుంది. వెళ్ళి తపస్సులో కూర్చున్నటువంటి వాణ్ణి భీముడు చూశాడు. నిన్న రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని సంహరించి ఏమీ తెలియని వాళ్ళ వచ్చి తపస్సుకి కూర్చున్నవాడిలా కూర్చున్నావా, లేచి ధర్మయుద్ధానికి రమ్మన్నాడు. ఈలోగా కృష్ణార్జునులు కూడా వచ్చారు. సాధారణంగా భారతాన్ని మీరు పరిశీలన చేస్తే మీకు ఒక విశేషం కనపడుతుంది. కృష్ణుడు ఎప్పుడైనా వ్యవస్థలో ప్రమాదకరమైన సన్నివేశం ఏర్పడినప్పుడు చక్క పెట్టడానికి వెడతాడు. కృష్ణుడు అక్కడ లేడనుకోండి, వ్యాస భగవానుడు ఎడతాడు. వ్యాస భగవానుడు రాలేదనుకోండి, కృష్ణ భగవానుడు చక్క పెడతాడు. కృష్ణుడు ఉండగా వ్యాసుడు రావలసిన అవసరం సాధారణంగా ఉండదు. వ్యాసుడు ఉండగా కృష్ణుడు రావలసిన అవసరం సాధారణంగా ఉండదు. ఇద్దరూ మహాభారతానికి రెండు చక్రాలై నడిపిస్తారు. కానీ ఈ సన్నివేశంలో కృష్ణుడు అర్జునుణ్ణి ధర్మరాజుని కూడా తీసుకుని వచ్చాడు. వెంటనే అశ్వత్థామ ఉత్తరక్షణం లేస్తూ మళ్ళీ క్రోధం విజృంభించింది. నన్నేం చేసేస్తారో అన్న బాధలో ఒక క్షణం ఆలోచించకుండా, కనీసం అవతల వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అపాండవ మగుగాక అని సంకల్పం చేసి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. అస్త్రాన్ని విడిచిపెట్టడానికి పక్కన ఆయుధం ఉండక్కర్లేదు. అస్త్రము అంటే మంత్రశక్తితో పనిచేస్తుంది. రామాయణంలో ఓ గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు రామచంద్రమూర్తి. అలాగే అశ్వత్థామ కూడా ఒక రిల్లు గడ్డి పరక మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ అస్త్రం భయంకరమైనటువంటి స్వరూపంతో అర్జునుడి మీదకి వెళ్ళిపోతోంది. అంటే పాండవులందరినీ తెగటార్చేస్తుంది. పాండవులు ఏమిటి? పాండవ సంతతి అన్నది ఇక భూమి మీద ఉండదు. అపాండవం, పాండవుల నలుసన్నది ఉండడానికి వీల్లేదు. మరి కౌరవులందరూ వెళ్ళిపోయారుగా, అది కక్ష ఆయనకి. అపాండవం అయిపోవాలని వేసేశాడు బ్రహ్మశిరోనామకాస్త్రం. వెంటనే కృష్ణ పరమాత్మ చూసి అన్నాడు, అర్జున ఇది పరమ భయంకరమైనటువంటి అస్త్రం. మీ అన్నదమ్ములు ఐదుగురిని కూడా తుదముట్టించేస్తుంది. అక్కడతో ఆగదు, పాండవ సంతతి కూడా మిగలదు. కాబట్టి వెంటనే ఈ అస్త్రాన్ని నువ్వు నిరోధించాలి అంటే వేరొక అస్త్రం పనిచేయదు. నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాలి. అటువంటి అస్త్రం ఒక్కటి వేస్తేనే యావత్ భూమి తల్లడిల్లిపోతుంది. మనం ఈ మధ్య కాలంలో 1942లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించబడినటువంటి అనేకమైన మారణాస్త్రముల గురించి వింటే 1942లో జపాన్లో ఉన్న హిరోషిమా నాగసాకీల మీద వేసినటువంటి అణుబాంబు యొక్క ప్రభావం ఇప్పటికీ పోక అక్కడ అంగవైకల్యంతో రోగాలతోటి జనులు ఉద్భవిస్తారు అంటే, అక్కడ పుడుతూ ఉంటారు అంటే, ఈ కాలంలో శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి అనేక రకములైన మారణాయుధాలే అంత శక్తివంతములై ఉంటే ఇక మంత్రపూరితములైనటువంటి అస్త్రములు ఎంత శక్తిని ప్రభవింపచేస్తాయి? భూమి తల్లడిల్లిపోయి పర్వతములు గూర్నిల్లి సముద్రములు తిరుగుడు పడిపోతాయి. ఒక బ్రహ్మశిరోనా